నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ప్రతిమ మీడియాతో మాట్లాడారు. ఎండ తీవ్రత అధికంగా ఉంటున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఉదయం 11 గంటలలోపు పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లిపోవాలని తెలియజేశారు. వడదెబ్బ తగలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పిహెచ్సికు రావాలని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. మనకి ఏపీ విపత్తు నివారణ శాఖ నుంచి ఆదేశాలు రావడం జరిగింది. మనకి ఏంటంటే రాబోయే 3 రోజుల్లో కూడా ఎండ తీవ్రత అనేటువంటిది ఎక్కువగా ఉంది. మనకి అలర్ట్ అనేటువంటిది అయితే వచ్చింది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకొని మీరు మీ పనులు ఏదైనా ఉంటే 10 గంటల లోపల ముగించుకొని సాయంత్రం 5 తర్వాత ఏమైనా ఉంటే చూసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు మీరు వీలైనంత వరకు ఇంటి నుంచి బయట రాకుండానే మీరు ఉండాలని చెప్పేసి మీకు కోరుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా కానీ ఏదైనా నీరసంగా కానీ ఏదైనా తలనొప్పి, అలసట ఇలాంటివి ఏదైనా ఉన్నా కానీ మీరు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఈ ఎండ తీవ్రత నుంచి బయటపడడానికి ఇంట్లోనే ఉంటూ మీరు ఎక్కువగా మంచినీళ్ళు ఇవి తీసుకోవడం వలన మీ బాడీలో ఉన్నటువంటిది ఫ్లూయిడ్స్ ఇవంతా కూడా మెయింటైన్ అయినటువంటి జరుగుతుంది. అంతేకాకుండా ఫ్లూయిడ్ కంటెంట్ ఫ్రూట్స్, పుచ్చకాయలు కానీ ఈ కీరకాయలు ఇలాంటివన్నీ తీసుకోవడం వలన మనకి బాడీ అనేటువంటిది కొంచెము ఈ ఎండ తీవ్రతని తట్టుకోవడానికి వీలవుతుంది. మామూలుగా కూడా ఈ నాన్ వెజ్ కంటే కూడా ఈ ఎండాకాలంలో మనం కాయగూరలు ఎక్కువగా కూడా వాడుకోండి. అందరూ మీరు ఒకవేళ ప్రయాణాలు చేయవలసి వస్తే మీ దగ్గర ఒక మజ్జిగ బాటిల్ కానీ లేకపోతే మంచినీళ్ళ బాటిల్ కానీ ఖచ్చితంగా మీరు క్యారీ చేయండి. ముఖ్యంగా ఇప్పుడు బీపీ, షుగర్ ఇలా ఉండే పేషెంట్స్ ఇంకా కొంచెము జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు అత్యవసరం అయితే తప్ప మీరు ఎండలో కూడా బయటికి రావద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మీకు ఏదైనా కానీ ఇబ్బందులు కానీ ఏదైనా ఉంటే మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించమని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఒకవేళ వెళ్ళినా కానీ కాటన్ దుస్తులు ధరించండి. కాటన్ దుస్తులు ధరించడం, ఒకవేళ ఎండలో వెళ్ళవలసి వస్తే ఏదైనా క్యాప్ కానీ ఇలాంటివి ఏదైనా మీరు ధరిస్తే కొంచెము ఎండ నుంచి తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకొని ఈ ఎండల్లో కొంచెం మీ ఆరోగ్యాలని, మీ కుటుంబ ఆరోగ్యాలని కాపాడుకోవాలని కోరుకుంటూ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM to 4:45 PM Complete stress-free education, personal counseling for students, full-fledged lab, library and spacious classrooms, own playground area, computer awareness for all. Address: Viswa Sai's Dr. SRK School, Maguntale Layout, Nellore.